దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఒక అలజడి సృష్టించింది, అల్లకల్లోలం చేసింది, ఒక రకంగా అతలాకుతలం చేసేసింది దేశాన్ని. ఒక అంటే సామాజిక స్థితిగతుల్లో ఒక్కసారిగా ఇంత దారుణమైన మార్పులు వచ్చాయంటే దానికి కారణం ముమ్మాటికి కూడా కరోనా వైరస్ అనే చెప్పాలి. అయితే ఈ కరోనా వైరస్ని ఏదో రకంగా అంతం చేయాలి అనుకుంటున్న టైంలో తబ్లిగి జమాత్ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక్కసారిగా ఈ కరోనా వైరస్ ఉధృతిని, విజృంభణని మరొకసారి పెంచేశారు. ఆ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న టైంలో నిజంగా అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగా బతకడం సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా చాలా మంది వేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇంత సీరియస్ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పటికే చాలా వీడియోలో చెప్పుకున్నాం. అయితే అసలు ఈ తబ్లిగి జమాత్ విషయాన్ని బయట పెట్టింది ఎవరు, ఏ తరహాలో ఇది బయటకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా చాకచక్యంగా వెలుగులోకి తీసుకొచ్చింది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దానికి సంబంధించి ఏంటి విషయాలు ఏంటి అనేది చూసుకుంటే గనక ఈ సమావేశాలు వాస్తవానికి చాలా గుట్టిగా సాగాయంట. అయినా సరే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఏపీ పోలీసుల క్రెడిట్ అది అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే తెలంగాణలోని కరీంనగర్లో పర్యటించిన ఇండోనేషియన్లు అక్కడ కరోనా వ్యాపింపు చేసినప్పటికీ వారు కూడా ఢిల్లీలో తబ్లీగ్ సమావేశానికి హాజరైనట్టు తెలంగాణ పోలీసులు మొదట్లో గుర్తించలేదు. కానీ ఏపీ పోలీసులే దాన్ని ఎలా ఛేదించారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. అది ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మార్చి 27వ తేదీన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా బావమద్కి కరోనా పాజిటివ్ సోకింది అనేది అప్పట్లో వెలుగులోకి వచ్చిన అంశం. అయితే అతడితో పాటు ఎమ్మెల్యే ముస్తఫాను, ఫ్యామిలీ సభ్యులను కూడా అందరినీ క్వారంటైన్ తరలించారు. అక్కడ కూపి లాగారు ఏపీ పోలీసులు. అసలు ఏం జరిగింది ఏంటి అంటే తబ్లిగి సమావేశాల గుట్టు బయటపడింది. అప్పటి వరకు ఏదో ఒక విందు కార్యక్రమానికి హాజరయ్యారు, అందరికీ విందిచ్చారు, ఏదో చెప్పుకున్నారు అప్పట్లో. కానీ అసలు విషయం అక్కడ బయటపడిందంట. తబ్లిగి సమావేశాల గుట్టు అప్పుడు బయటపడింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా ఈ ఢిల్లీ తబ్లిగి సమావేశానికి వెళ్లిన వారికి కరోనా సోకింది. వాళ్లను కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ తబ్లిగి సమావేశానికి వేల మంది హాజరయ్యారు అనే విషయం బయటపడింది. దీంతో వెంటనే దీన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏపీ పోలీసులు ఏపీ వ్యాప్తంగా వందలాది మంది ఈ సభకు హాజరయ్యారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. భారతదేశం అంతటా ఈ మర్కాజ్ వద్ద జరిగిన సమావేశాలకు ఏకంగా 13,702 మంది హాజరయ్యారు అనేది మొట్టమొదటిగా ఏపీ పోలీసుల విచారణలో బయటపడిన అక్కడ జరిగిన విషయం. అయితే ఈ 13,702 మందిలో దాదాపు 7,930 మందికి కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంది అని, అందులో 5,772 మంది ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి పోలీసులు, వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తబ్లిగి సమావేశాలకు వెళ్లిన వారిని, వారి కుటుంబ సభ్యులను గుర్తించి వెంటనే వాళ్ళందరినీ క్వారంటైన్ తరలించారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేస్తుండగానే ఈ పెద్ద ఎత్తున బయటపడుతోంది. పరీక్షలు చేసే కొద్దీ పాజిటివ్లు నమోదవడంతో బయటపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఏపీ తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా తబ్లిగి సమావేశాలకు హాజరైన వారిని చాలా రాష్ట్రాలు, కేంద్రం గుర్తించి క్వారంటైన్ తరలిస్తున్నాయి. వీరి వల్ల దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది అనేది కూడా తేటతెల్లమవుతున్న నిజం. వచ్చే ఒక 10 రోజులు భారతదేశానికి చాలా క్లిష్టమైనవిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం భారతదేశంలో 2,000కు పైగా అధికారికంగా కేసులు నమోదై ఉన్నాయి. ఈ సంఖ్య డబుల్ కావచ్చని కూడా అంటున్నారు. ఏపీ పోలీసులు పరిశోధన వల్లే ఇప్పుడు దేశంలో ఈ కరోనా మరింత వ్యాపించకుండా తబ్లిగి సమావేశాలకు హాజరైన వారిని క్వారంటైన్కు తరలించే అవకాశం కలిగింది. వారంతా బయట తిరిగితే పెను విధ్వంసమే చోటు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తత చాలా అవసరం. మొత్తానికి తబ్లిగి గుట్టు రట్టు చేసింది పోలీసులే అనే విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. మొత్తం తీగలాగితే డొంకంతా కదిలింది, అసలు విషయం బయటపడింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఈ స్థాయిలో ఉధృతం కావడానికి, కరోనా ఈ స్థాయిలో విజృంభణ కావడానికి కూడా తబ్లిగి సమావేశాలే కారణమయ్యాయి అనేది నిజంగా ఒప్పుకోవాల్సిన సత్యం. ఇదే టైంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పటికే ఆ సమావేశాలకు హాజరైన వాళ్ళందరినీ కూడా పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. కానీ కొంతమంది అడ్రస్లు వెరిఫై కాకపోవడం, రాంగ్ అడ్రస్లలో అక్కడ వాళ్ళు లేకపోవడం, ఈ విషయంలోనే ఇంకా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అందరూ గనక దొరికితే ఈ కరోనాని త్వరగా
కట్టడి చేసేందుకు త్వరగా నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది అనేది నిపుణులు కూడా చెప్తున్నమాట. చూద్దాం దీనికి సంబంధించి కేంద్రం ఇంకా ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.